క్రైస్త లార్డ్ పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. నీ కోసం బ్రతకాలని ఆశయా, మరో ధ్యాస నాకు లేదు యేసయ్యా. బ్రతకాలని ఆశయా, మరో ధ్యాస నాకు లేదు యేసయ్యా. నా మనసంత నీవే, ఆశలన్నీ నీవే. నా మనసంత నీవే, ఆశలన్నీ నిండు మనసుతో నిన్నే ఆరాధింతును. నిండు మనసుతో నిన్నే ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వచనములో ఎవడైతే దేవుని గద్దింపును విని, దేవుని యొక్క హెచ్చరికను విని, దేవుని యొక్క మాటను విని, ఎవరైతే తమ్మును తాము దేవుని సన్నిధిలో సరిచేసుకుంటారో, సరిదిద్దుకుంటారో. చదువుతారు చూడండి 13వ అధ్యాయము 18వచనం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును. అవును, గద్దింపును లక్ష్య పెట్టువాడు. గద్దింపును, దేవుని గద్దింపును, దేవుని సేవకును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందుకుంటాడు. ఎవరు గద్దింపును లక్ష్య పెట్టువాడు? దేవుని సేవకుడు గద్దించినప్పుడు, దేవుని సేవకుడు వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు, నిన్ను నీవు గనక సరిదిద్దుకొని సరి చేసుకొని, అయ్యో ప్రభువా, అనవసరమైన మాటలు నోటుతో మాట్లాడానయ్యా, అనవసరమైన కార్యాలు నా జీవితంలో చేశానయ్యా, తెలుసో తెలియక తొందరపడి మాట్లాడానయ్యా, నన్ను క్షమించు యేసయ్యా అని గనక దేవుని సన్నిధిలో నీవు పశ్చాత్తాపపడగలిగితే, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే, నా దేవుడు నీకు ఘనతను కలగజేస్తాడు, ఘనతను కలగజేస్తాడు. కానీ గద్దింపుకు లోబడిన వాడంట అవమానాల పాలవుతాడు, అవమాన పాలవుతాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని వాక్యం ద్వారా అనేక సార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? ఎన్నోసార్లు దేవుని మీద తిరగబడి, ఎన్నోసార్లు దేవునికి విరుద్ధమైన పనులు చేసి, ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో నువ్వు నలిగిపోయి వెనుకకు తిరిగి ఉంటే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడగలుగుతున్నావా? కయ్యూనుతో అంటున్నాడు, కయ్యూనో, కయ్యూనో, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని దేవుడు అడిగాడు. అంటే
కయ్యను ఎందుకు దేవుడు అడిగాడు? కయ్యను హేబెలును చంపేశాడన్న సంగతి కయ్యను చెబితే గాని దేవుడికి తెలియదా? తెలుసు. ఆదామా ఆదామా నీవెక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఆదాము పాపం చేసి చెట్టు చాటును దాక్కున్నాడని దేవుడికి తెలియదా? తెలుసు. ఎందుకు అడుగుతున్నాడంటే నీవెక్కడుండవలసిన వాడవు, ఎక్కడున్నావు? దేవుని మాట నీవు విననందున ఈరోజున నువ్వు ఎక్కడ దాక్కుని ఉన్నావు? ఈరోజున మనిషి పాపం చేయటం వలన దేవుని ఎదుటకు రాలేక దాక్కుని ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి. కులం చాటున, మతం చాటున, మనుషుల చాటున, స్నేహితుల చాటున దాగుతున్నావేమో, దాగి దాగి నడుస్తున్నావేమో, దాగి దాగి బ్రతుకుతున్నావేమో. ఈరోజున అలాంటి జీవితాలు మనకు దూరమగుగాక. హల్లెలూయా. పాపానికి భయపడి దాక్కుంటున్నావా? అప్పులోలికి భయపడి దాక్కుంటున్నావా? లోకానికి భయపడి దాక్కుంటున్నావా? ఓ స్నేహితులకు భయపడి దాక్కొని దాక్కొని దేవుని మందిరానికి వస్తున్నావా? నీవు సిగ్గుపడవలసిన పని లేదు బిడ్డ. నా దేవుడు వారందరి మధ్య నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు, నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, నీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాడు. అప్పుల మార్గము నుండి విడుదల పొందడానికి శ్రేష్టమైన ద్వారాలు దేవుడు నీకు తెరవబోతూ ఉన్నా. హల్లెలూయా. నా నామము నిమిత్తం జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి ఏం చేయాలంట? గంతులు వేయాలి తప్ప నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. దేవుణ్ణి ప్రార్థించడానికి నువ్వు వెనుకంజ వేయకూడదు. చాలా మంది చాలా సంవత్సరాలను మందిరానికి వెళ్తారు, అమ్మా ముందొచ్చి ప్రార్థన చేసి పాస్టర్ గారిని చేయలేనండి, నాకు భయం అండి, నాకు సిగ్గండి, పాట పాడలేనండి, సాక్ష్యం చెప్పలేనండి. దేవుని బిడ్డ, నీకోసం నా కోసం యేసయ్య నడి బజారులో ప్రజలందరి ఎదుట కలువరి సిలువను నీకోసం వస్త్రహీనుడిగా ఆయనను సిలువ వేస్తే ఆయన సిగ్గుపడ్డాడా? ఆయన సిగ్గుపడితే ఈ రోజున మనకు ఎంత రక్షణ, ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికేదా? ఈ రోజున నా దేవుడు, మన దేవుడు నీ కొరకు నా కొరకు మన సిగ్గును కప్పివేయటానికి, మనలో ఉన్న సిగ్గును తీసివేయటకై నా దేవుడు ఆ పాపము సిగ్గును తొలగించి ఈ రోజున ఘనతను దేవుడు నీకు కలగజేసి ఉన్నాడు. ఎవరైతే ఆయన గద్దింపును లక్ష్య పెడతారో, ఎవరైతే ఆయన మాటను లక్ష్య పెడతారో, అందుకని దేవుని వాక్యముల నుండి ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది, చదువుతారు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనములో చూచినట్లయితే, ఎవరైతే ఆయన మాటకు, ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి, ఆయన సన్నిధికి భయపడతారో, లక్ష్య పెడతారో, దేవుడు వారి ప్రార్థనను లక్ష్య పెడతాడంట. దేవునికి స్తోత్రం కలగలియా. హల్లెలూయా. నీ సేవకులమైన మేము చేస్తున్న ప్రార్థన, నీ సేవకురాండ్రమైన మేము చేస్తున్న ప్రార్థన, అయ్యా లక్ష్య పెట్టు తండ్రి, అయ్యా ఆలకించు ప్రభువా, శ్రద్ధ చూపించు నాయనా. దేవుని బిడ్డవైన నీవు దేవుని మాట ఎడల లక్ష్యముంచుతున్నావా, అలక్ష్యం చేస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? చాలామందికి దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తారు. పర్వాలేదులే, వెళ్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే, పర్వాలేదులే, వాక్యం చదువుదాంలే. దేవుని బిడ్డవైన నీవు ఏదైనా నిర్లక్ష్యం చేయి తప్ప దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. అర్థమవుతుందా తల్లి, బ్రదర్స్ అర్థమవుతున్నాయా? నువ్వు ఎంత పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఓ వ్యాపారమైన, ఉద్యోగమైన పనులున్నా, కార్యములున్నా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు. దానియేలు చూడండి, దానియేలు ప్రధానమంత్రి, రాజులు 4 గతించిపోయారు, రాజ్యాలు 4 గతించిపోయాయి, కానీ ప్రధానమంత్రిగా దేవుడు దానియేలును ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. కారణం ఏమంటారో చెప్పమంటారా? రాజ్యాలు మారినా, రాజులు మారినా, శాసనాలు మారినా, సింహాల బోనులో పడవేసి చంపేస్తామని బెదిరింపు లేఖలు వచ్చినా ప్రార్థన జీవితాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ప్రార్థనను విడిచిపెట్టాల, ప్రార్థన జీవితాన్ని మానలేదు. అతని యొక్క మోకాళ్ళ ప్రార్థన, అనుదినము 3 మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం. దేవుని బిడ్డ, మరి నీకు కూడా ప్రార్థనకు క్రమం ఉందా? తెల్లవారుజామున లేచి ప్రార్థించే అనుభవం నీకుందా? మొన్న ఆ మధ్య ఒక అబ్బాయిని అడిగాను, రేపు పొద్దుటే లేచి ప్రార్థన చేస్తావా తమ్ముడు అంటే, పొద్దుటే 9 గంటలు లేచిపోతాను అయ్యగారు అన్నాడు. అంటే ఉదయం 9 గంటలు కాడు, ఇప్పుడు పెందల కడే లేచినట్టు అన్నమాట ఆడికి. ఏది తెల్లవారుజాము 3 గంటలు లేస్తున్నట్టు చెప్పాడు. దేవుని బిడ్డ, తెల్లవారుజామున వేకువని లేచి
నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రాతకాలములు లేచి ప్రార్థన చేయాలి. దావీదు మహారాజే 12 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి గొప్ప మహారాజే, రోజుకి 7 కాలాలు పెట్టుకున్నాడు దేవుని స్తుతించడానికి. దినమునకు ఎన్నిసార్లు? 7 తెల్లవారుజామున, ప్రాతకాలము, ఉదయకాలము, మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, మధ్యరాత్రి. ఎన్ని కాలాలు అంటే సూర్యుడు ఉదయించక ముందు ప్రారంభించి మధ్యరాత్రి వరకు కూడా ఏం చేసేవాడట? దేవునికి స్తోత్రం చెప్పేవాడు. అలాంటి అనుభవం దేవుడు దావీదుకి ఇచ్చాడు. గనుకనే సింహాన్ని చీల్చగలిగిన బలాన్ని పొందుకున్నాడు. ఎలుగుబంటిని అవలేలగా చీల్చి పారేశాడు. గొలియాతును పడగొట్టగలిగాడు. సౌలు అంతగా తరిమినప్పటికీ కూడా సౌలు యొక్క నీడ దావీదు మీదకు పడకుండా దేవుడు అద్భుత రీతిగా తప్పించగలిగాడు. ప్రభువా, దావీదులాగా నన్ను దీవించండి. మరి దావీదు వంటి ప్రార్థన అనుభవం, దావీదులాటి స్తుతించే అనుభవం నీకుందా? ఒక గంట ఆకలికి తట్టుకోలేము మనం. ఇక 2 దాటిందంటే, 3 దాటిందంటే గంట కొట్టేసి స్తోత్రం, 3 అయిపోయింది, పాస్టర్ గట్ట ఏం చూసుకోలేదంటావా, లేకపోతే గడియారం ఆగిపోయింది అంటావా, ఎవరన్నా ఎదరగండా ఉండి 3 అయిపోయింది. కొన్ని సంఘాల్లో ఓ పాస్టర్ గారంట ఇక ప్రసంగానికి మైక్ కట్టుకున్నాడంటే ఇంకా ఆయనకి ఇష్టం అంటే ఇంకా 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒకసారి 5 గంటలు చేసేసేవాడట. ఈలోపు పడుకునే వాళ్ళు పడుకునేవారు అంటే, నిద్రపోయేవాళ్ళు అంటే వెళ్ళిపోయేవారు. కళ్ళు మూసుకుని ప్రసంగం చేసేవాడు. ఆయనకున్న టాలెంట్ ఏంటో కానీ కళ్ళు మూసుకోవటం వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వినగలిగిన అంత చెప్పు వినేవారంట. కొంతమంది అయితే ఇంకా పడుకునే వినేవారట. ఇక ఆ మధ్య ప్రసంగికుడు మైక్ తీసుకుని, బిడ్డలారా, నేను చాలా ప్రసంగాలు నిలబడి చేసి 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 అలసిపోయానుగాక, కూర్చుని చెబుతాను అన్నాడట. అందులో మామగారు అన్నదంట, బాబు మేము కూడా కూర్చుని ప్రసంగాలు విని 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 అలసిపోయి పడుకుని వింటాం బాబు అన్నదట. అప్పుడు అన్నాడంట, వద్దు నేను నిలబడి చెప్తాను, మీరు కూర్చునే వినండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి అందరికీ కూడా. ఈయనకు టైం లేకుండా చెప్పేస్తుంటే పాస్టర్ గారు చిటక చెప్పారండి, బాబు పాస్టర్ గారు ఇలా రండి, సంఘ పెద్దలు అందరూ కలిసి తీర్మానం చేశారు. పాస్టర్ గారిని అమ్మా ఎలాగైనా సరే ఒక గంట సేపు వాక్యం చెప్పి, గంటన్నర మహా అయితే 2 గంటలు చెప్పు వాక్యం చెప్పేసి ముగించేమను. అప్పుడు పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు మీ గురించి ఇలా అనుకున్నారు, 5 గంటలు చేసేస్తున్నారు, 6 గంటలు చేసేస్తున్నారు నాన్ స్టాప్, మరి ఏం చేయను, అసలు నాకు టైం తెలియట్లేదు, ఇంకా అలా చేసేస్తున్నానంతే, ఆపటం నా తరం కావట్లేదు. ఓ పని చేయండి, నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు వారం మీరు ఓ పిప్పర్మెంట్ బిల్ ఇస్తాను, మీరు కోట్లో వేసుకొని మీరు ప్రసంగానికి లేస్తారనగా ఏం చేయాలంటే నోట్లు వేసుకొని బొగ్గనెట్టుకుని సప్పలిస్తూ ఎప్పుడైతే ఆ పిప్పర్మెంట్ అయిపోయిందో వెంటనే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని ముగించేయండి అన్నది. ఓకే, వెరీ గుడ్, బాగుంది, అలా అయితే బాగానుంటుంది అనుకుని పిప్పర్మెంట్ ఇచ్చింది, కోట్లు వేసుకున్నాడు. ఇక ఈయన ప్రసంగానికి నిలబడే ముందు కోట్లో ఉన్న దాన్ని తీసుకుని బొగ్గనేసుకున్నాడు. బొగ్గనేసుకుని గంట అయింది అరగట్లేదు, 2 గంటలైంది కరగట్లేదు, 3 గంటలైంది కరగట్లేదు, 6 గంటలైంది కరగట్లేదు. ఈలోపు సంఘ పెద్దలు వీళ్ళందరూ ఏంటి అమ్మగారు ఇచ్చారా? ఇచ్చాను, ఇంత ఉంది అది ఇచ్చాను నోట్ల. విచిత్రం ఏంటంటే పిప్పర్మెంట్ పక్కన ఉండిపోయిందంట, కోటు బటన్ ఊడిపోయి ఎప్పుడో ఉండిపోతే ఆ కోటు బటన్ వేసేసుకున్నాడంట. ఇంకా ఎంత సీకితే ఏముంటుంది, ఎంత సపరిస్తే ఏముంటుంది, ఇంకా ప్రసంగం అలా వీళ్ళు అలాగే చేసేస్తే ఉన్నారు. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు మన జీవితంలో ప్రభు సేవకుడు ఆత్మపూర్ణుడై బోధిస్తున్నప్పుడు ఆత్మ చెప్పుచున్న సంగతులను పూర్ణ హృదయముతో నువ్వు వినగలిగితే, నీవు దేవుని సన్నిధిలో దావీదు వలె దేవుని స్తుతించగలిగితే, దానియేలు వలె ఒక క్రమ ప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, నా దేవుడు ఒక్కొక్క మెట్టు నా దేవుడు లోతైన అనుభవంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఎక్కలేని కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు, ఉన్నత శిఖరం మీద నిలబెడతాడు, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని మాటను లక్ష్య పెట్టగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్తాన్ని లక్ష్య పెట్టగలుగుతున్నామా? మీకా గ్రంథం 6:9 మనం చూచినట్లయితే అక్కడ అద్భుతమైన ఒక వాక్యం రాయబడింది, జ్ఞానము కలిగిన వాడు జ్ఞానవంతుడు, దేవుని నామమును లక్ష్య పెట్టును.
చదువుతారు చూడండి ఆ వచనం. ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. దేవుడు పట్టణాలకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానము గలవాడు, అదిగో చూడండి, జ్ఞానము కలిగిన వాడు నీ నామమును లక్ష్య, దేవుని నామమును యేసయ్య నామమును ఏం చేస్తాడంట, లక్ష్య పెడతాడు. అంటే దేవుని నామాన్ని ఎన్నడు కూడా నీ జీవితంలో కించపరచడానికి వీలు లేదు. దేవుని నామాన్ని వెన్నడు అలక్ష్యం చేయొద్దు, దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, దేవుని నామమును గురించి నీవు మూర్ఖంగా మాట్లాడవద్దు. చాలామంది మూర్ఖంగా, దేవుడు ఉన్నాడా, యేసుప్రభు ఉన్నాడా, ఎక్కడున్నాడో మాకు చూపించమానండి, ఎక్కడున్నాడో మాకు చూపించమనండి, అప్పుడు మేము చూసిన తర్వాత మేము నమ్ముతామంటారు. దేవుని బిడ్డ, సూర్యుని చూసే గంట సేపు అలాగ చూస్తే కళ్ళు ఎందుకన్నా పనిచేస్తాయా? దేవుడు సృష్టించిన సూర్యుణ్ణే, ప్రకాశిస్తున్న సూర్యుణ్ణే ఓ గంట సేపు చూడలేమే? కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశమానుడైన నీతి సూర్యుడైన యేసయ్యను కనులారా చూస్తే మనం తట్టుకోగలమా? వసింప సత్యము కాని మహిమతో దేవదూతలే 6 రెక్కలు వారికి ఉంటే 2 రెక్కలతో కన్నులను కప్పుకొని 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో ఆయనను ఆరాధిస్తా ఉన్న ఏ పాపము లేని దేవదూతలే, మట్టి పురుగులమైన మనము, వట్టి పురుగులమైన మనము దేవుని మహిమను చూచి తట్టుకోలేము. గనుకనే యేసు ప్రభుల వారు మహిమను పరలోకములు విడిచిపెట్టి నరావతారిగా వచ్చి మన జన్మ కర్మ పాపాల నిమిత్తము సిలువలో బలియాగమై మన చేతులతో చేసిన పాపములకై, మన పాదాలతో చేసిన పాపములకై, మన పక్కలతో చేసిన పాపపు పడకలకై, మన దుష్ట తలంపులకై, చెడు తలంపులపై, మోహపు కార్యాలకై శిరస్సు మీద నిలువెల్ల పాదాలు మొదలుకొని శిరస్సు వెలక ఓ నిలువెల్ల గాయపరచబడిన వాడై, కొరడా దెబ్బలు తిన్నవాడై, 3 మేకల ఆధారముతో 6 గంటల సేపు అలాడదీయబడి తన రక్తమంతటిని మన కోసం ధారబోశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, అలాంటి ప్రేమ గల దేవుడు, అలాంటి జాలి గల దేవుడు లోకములో ఎవరైనా ఉన్నారా? లోకములు ఎక్కడైనా ఉంటారా? లోకములు ఎప్పుడైనా ఉన్నారా? అలాంటి ప్రేమ గల దేవుడు లోకములు ఎక్కడ ఎన్నడు ఎప్పుడు దొరకని ఆనందం ఆ గొప్ప దేవుడు యేసయ్య సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చుచూ ఉన్నాడు. కనుక నువ్వు ఎవరైనాను సరే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ కులమేంటి అని అడగడు, నీ మతమేంటి అని అడగడు, నీ రంగేంటి అని అడగడు, ఏం కావాలి అని అడగడు, ఎందుకు వచ్చావు అని అడగడు. నా యేసయ్య తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు నిమజహాన సమయంలో దేవుని వాక్యం వింటున్న బిడ్డ, అలాగే పూజనీయుడు యేసయ్య టెలివిజన్ కార్యక్రమం ద్వారా ఏ దేశంలో ఏ పట్టణంలో ఉండి దేవుని వాక్యం వింటున్నావో, లైవ్లో ఉండి కూడా దేవుని వాక్యం మరి ఆయా దేశాల్లో పట్టణాల్లో ఉండి దేవుని యొక్క మాటలు వింటున్న బిడ్డ, ఈ రోజున నీవు ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, ఎన్నో సంవత్సరాలు వివాహమైన గర్భఫలము లేక నిందలు అనుభవిస్తున్నావా? కష్టపడి పిల్లలను చదివించావు, సరైన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నావా? ఎన్నో సంబంధాలు చూస్తున్నావు, ఏది ఓ దేవుని చిత్తమో తెలియక బిడ్డ యొక్క వివాహ విషయం పోస్ట్ పోన్ చేస్తున్నావా? ఒకవేళ నీ భర్త త్రాగుడుకు బానిసై, నీ భర్త పరాయి స్త్రీ వ్యామోహములో సాతాను బంధకాల్లో బంధించబడి కుటుంబాన్ని పిల్లలను వదిలిపెట్టి అన్యాయం చేసి సాతాను చేతులు బందీగా ఉండిపోయాడా? బిడ్డ కృంగిపోవద్దు. వ్యాపారం పెట్టుబడి పెట్టి నష్టపోయి కష్టాల్లో అప్పుల ఊబులో కూరుకుపోయి ఈ రోజున నువ్వు పైకి రాలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకప్పుడు ఎంతో మందికి నీ గుప్పెలు విప్పి ఆకలి తీర్చిన నీవు ఈ రోజున ఎవరైనా ఒక టీ ఇస్తారా, ఎవరైనా పూట భోజనం పెడతారా అనే స్థాయికి నువ్వు దిగజారిపోయి ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన స్థితి, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవటమే మంచిదనుకుని నీ జీవితం మీద నీవే విరక్తి పొంది నీ జీవితం నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? అయ్యో వయసు పెరిగిపోతుంది, బిడ్డకి ఇంకా వివాహం కాలేదే, అయ్యో లోకులు నానా రకాలుగా అనుకుంటున్నారే, ఎందుకు నా జీవితంలో ఇలాంటి శోధన అనుకుని నీ బిడ్డల విషయంలో కృంగిపోతున్న తల్లి తండ్రి, ప్రార్థిస్తున్న బిడ్డ, మొరపెడుతున్న బిడ్డ, నీ ప్రార్థనను దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు, నీ ప్రార్థనను దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరింది. నా దేవుడు నీకు అన్యాయము చేయువాడు కాదు. కొన్నిసార్లు నీ భార్యని కన్యాయం చేయొచ్చు, కట్టుకున్న నీ భర్తని కన్యాయం చేయొచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో
మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు దహించు అగ్ని, మన దేవుడు దహించు ఆత్మ, మన దేవుడు ఓ పరిశుద్ధుడు. ఆయన దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా? క్రమం ఉందా? నీతి ఉందా? యథార్థత ఉందా? పరిశుద్ధత ఉందా? దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఈ రోజున మనుషుల మీదని ఆధారపడితే, లోకం మీదని ఆధారపడితే, స్నేహితుల మీదని ఆధారపడి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి జరుగుతుందిలే అని నువ్వు అనుకునడానికి వీలు లేదు. ఇది దేవుని చిత్తమా కాదా? దేవుని సంకల్పమా కాదా? దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేదా? దేవుని చిత్త ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావా లేదా? దేవుని ఆలోచన ప్రకారం, దేవుని నీతితో నువ్వు నడుస్తున్నావా లేదా అనేది ఎప్పటికప్పుడు దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము ఎన్నడూ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫిలిప్పి పత్రిక 2:30 ఎపఫ్రొదితను గురించి దేవుడు సన్నిధిలో అపొస్తలులైన పౌలు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం అక్కడ కనబడుతుంది. ఇదిగో నా కుమారుడైన ఎపఫ్రొదితు, అతడు దేవుని పని కోసం, చదువుతారు చూడండి, నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, చూడండి, తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడ్డాడంట. పౌలు భక్తుడి దగ్గర నుండి పరిచర్య చేస్తున్నాడు. బిడ్డా, నాతో కలిసి ప్రార్థనలు తిరుగుతున్నావు, మీటింగులు తిరుగుతున్నావు, ప్రయాణాలు చేస్తున్నావు, అలిసిపోయావు, జబ్బైపోయావు, గనుక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి కొన్ని నెలలు కొన్ని వారాలు రెస్ట్ తీసుకుంటురా అని అడిగితే, అయ్యా నా ప్రాణమన్నా దేవుని సేవలో పోవాలి తప్ప నేను వెనుక తిరిగి మరలా నేను ఇంటికి వెళ్ళను. అంటే తన ప్రాణాన్ని లక్ష్య పెట్టక దేవుని పని నిమిత్తము చావుకు సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగినా. పౌలు భక్తుడు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తే చావైతే లాభమే కదా. నా ప్రియమైన సహోదరి సహోదరా, క్రీస్తు కొరకు నువ్వేం చేయగలుగుతున్నా? దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నా? ఓ గంట నిద్ర మానుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో వారానికి ఒక రోజు ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఇదో ఆచారంగా కాదు, అలవాటుగా కాదు. నీవు గనక దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయముతో నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు సరిచేసుకొని, నిన్ను నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో సంఘము కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు, కుటుంబాల కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేయగలిగితే రానున్న సంవత్సర కాలమంతా నీ ఇంటిలో దేవుడు ఆహారము కొదువ చేయడు, వస్త్రము కొదువ చేయడు, ఐశ్వర్యము కొదువ చేయడు, వాక్యము కొదువ చేయడు, అభిషేకము కొదువ చేయడు, విశ్వాసము కొదువ చేయడు, పరలోక ఆశీర్వాదాలు నా దేవుడు, భూమి సంబంధమైన దీవెనలు ఏ కొరత రాకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుని బిడ్డవైన నీ జీవితములో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకుంటున్నావా? ఉపవాసం అంటే కేవలం ఆహారం అన్నం మానేయటమే కాదు, ఉపవాసము, ఉ అనగా ఉపేక్షించుకో, తగ్గించుకో, పా అనగా పరీక్షించుకో, వా అనగా వాక్యముతో, సా అనగా సరిచేసుకొని, ము అనగా ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఎవడైనను నన్ను వెంపడింపగోరిన ఎడల తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. యేసయ్యే అంత గొప్ప దేవుడు, నీకోసం ఇంతగా శాపగ్రస్తమైన సిలువలు నీకోసం నా కోసం వేలాడదీయబడటానికి ఆయన తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఆయనే తగ్గించుకుంటే, దేవుడే తగ్గించుకుంటే మనమెంత, మన బ్రతికెంత, మన ఊపిరెంత, మన జీవమెంత, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరంతా, నీటి బుడగంతా మనలను మనము తగ్గించుకోవాలి. అనగా పరీక్షించుకోవాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. దేనితో? వాక్యముతో. చాలామంది ఇతరులతో పోల్చుకుంటారు, వాళ్ళు వెళ్ళలేదంటండి సినిమాకి, నేను వెళ్తే తప్ప, వాళ్ళు చేయట్లేదంటండి పాపం, వాళ్ళు కూడా చర్చికి వెళ్తారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, పుట్టు క్రైస్తవులే, వాళ్ళందరూ పాపాలు చేస్తే నేను అక్కడనే నీతిగా మా వీధిలో మా పేటలో పరిశుద్ధంగా ఉంటే ఉంటుందా అని అనుకోకూడదు. మనకు కొలబద్ద ఏంటి చెప్పండి? వాక్యమే, బైబిలే మనకు కొలబద్ద. అనుదినం వాక్యం అనే కొలబద్దతో నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ఎక్కడ ఉంది, ఎలా ఉన్నదో చెక్ చేసుకొని, విశ్వాసం ఉపేక్షించుకొని, పరీక్షించుకొని వాక్యముతో. ఉపవాసములు 4 ఏంటి చెప్పండి? సరిచేసు, సరిదిద్దుకోవాలి, సమర్థించుకోకూడదు. చాలామంది సరిచేసుకోరు, సమర్థించుకుంటారు. పాస్టర్ గారు
నేను ఎందుకు అన్నానంటే అండి, ఆవిడ 4 బూతులు తిట్టిందండి, నేను అందుకు నేనండి 8 తిట్టానండి. సరి చేసుకుంటున్నావా, సమర్థించుకుంటున్నావా? చేసిన తప్పును సమర్థించుకోకు, సరి చేసుకో. తొందరపడ్డానయ్యా, నోరు జారనయ్యా, కాలు జారనయ్యా, మాట జారనయ్యా, సరి చేసుకుంటే బాగుపడతా, సరిదిద్దుకుంటే దేవుని దీవులు పొందుకుంటా, మూర్ఖంగా మాట్లాడితే దేవుని శాపానికి గురి కాక తప్పదు. 5వ అక్షరం ఉపవాసములు, మూ అనగా ముందుకు సాగిపోవాలి. ఏం చెయ్యాలి? నీ ఆత్మీయ యాత్ర ఎప్పుడు ముందుకే వెళ్ళాలా తప్ప లోతు భార్య వలె వెనుక తట్టు చూడటానికి వీరు విడిచిపెట్టిన విగ్రహాల వైపు, విడిచిపెట్టిన పాపం వైపు, విడిచిపెట్టిన స్త్రీల వైపు, విడిచిపెట్టిన పురుషుల సహవాసం వైపు, విడిచిపెట్టిన సిగరెట్ల వైపు, విడిచిపెట్టిన పేకాట వైపు, విడిచిపెట్టిన భ్రాంతి కొట్టు వైపు, ఎన్నడు నీ ప్రాణము పోయేంత వరకు మరలా పాపిష్టి వ్యసనాల జోలికి వెళ్ళ. మాకు నీతిగా బ్రతుకుదాం, నీతిగా జీవించుదాం, నీతిగానే ప్రభు కొరకు మన ప్రాణాలు అప్పగించుదాం. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి జీవితములో ఆనందము, సంతోషము, ఆరోగ్యము, దీవెన కలుగును గాక నాయన. ఎవరైతే బాధలతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఓనైన అనేక రీతులుగా నలిగిపోతూ ఉన్నారో, యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. శాంతి సమాధానమునిచ్చి నిరాకడకై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభుల వారి ఉచితమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం సదా తోడయుండునుగాక. యేసు రక్తమే ప్రభు, యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు, ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీనగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.